Hi students, welcome to Bhaskar's Biology. This video is 10th Biology. So, first unit, first lesson, manaki nutrition gurinchi cheppukuntam. Nutrition lo manaki already 4 videos chesi pettam. So, manaki 10th Biology nutrition lesson anedi playlist lo manaki ee videos anni kuda untayi. Maximum na channel loki vellin tarvata aa playlist loki velthe meeru aa videos anni kuda chudochu. Alage entertainment sambandhinatuvanti videos kuda chaala unnayi. సో అయితే మనకి ఈ వీడియోకి వచ్చేసరికి మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, హైడ్రిల్లా ప్రయోగం. సో హైడ్రిల్లా ప్రయోగం అనేది 10th పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ కింద మనం చెప్పొచ్చు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తారు? సో మనకి హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అనేది ఎందుకు చేస్తారు అంటే చూడండి, ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఎక్స్పెరిమెంట్ తాలూకు మెయిన్ ఏమంటే అదనమాట, ఏంటంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడంటే డ్యూరింగ్ ఫోటోసింథసిస్ లో, ఇప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, లైట్ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ జరుగుతుంది. లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుని ప్లాంట్స్ ఏమంటే ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. ఈ ఫోటోసింథసిస్ లో మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా, సో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి మనం ఈ హైడ్రిల్లా ప్రయోగం అనేది చేస్తాం. సో మన తెలుగు కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల. సో మన కాంతి ఎప్పుడైతే ఉందో కాంతి సమక్షంలోనే మన కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల అవుతుందని చెప్పి నిర్ధారించేటటువంటి ప్రయోగం మనకి హైడ్రిల్లా ప్రయోగం. సో హైడ్రిల్లా ప్రయోగం తాలూకు మెయిన్ ఏమంటే ఇదనమాట, ఏంటంటే కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల అవుతుందని మనం నిర్ధారించాలి. సో ఇక్కడ మనకి అంటే ఈ ఎక్విప్మెంట్ సెటప్ ఎలా చేయాలి మనకి ఇక్కడ డ్రాయింగ్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే మెయిన్ కావాల్సిన బేకర్ కావాలి, బేకర్, బేకర్ లో మనం వాటర్ పోస్తాం కాబట్టి వాటర్ కావాలి, బేకర్, వాటర్. అలాగే మనకి ఫన్నెల్ ఒకటి కావాలి, గరాటు. ఈ గరాట్ ఎలా ఉండాలంటే మనకి చూడండి, గరాట్ లో కూడా మనకి షార్ట్ స్టెమ్, ఈ స్టెమ్ దీని కార్ ఏదైతే ఉందో గరాట యొక్క కార్ ఏదైతే ఉందో చాలా పొట్టిగా ఉండాలి. సో పొట్టి కారగలిగినటువంటి గరాట అంటే మనకి షార్ట్ స్టెమ్ ఫన్నెల్ అనేది కావాలి. ఈ షార్ట్ స్టెమ్ ఎందుకంటే నేను చెప్తాను. అదే విధంగా మనకి ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి. సో దీని మనకి టెస్ట్ ట్యూబ్ కావాలి. అలాగే ఇది హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అనే పేరు ఉంది కాబట్టి హైడ్రిల్లా ప్లాంట్, ఇది వాటర్ ప్లాంట్, ఇది హైడ్రిల్లా ప్లాంట్ మనం తీసుకోవాలి. హైడ్రిల్లా ప్లాంట్ ఎందుకు తీసుకోవాలి అంటే వాటర్ ప్లాంట్ ఎందుకు తీసుకోవాలి, సో అది కూడా మనం ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ సెటప్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, అరేంజ్ ద అపరేటస్ యాజ్ షో ఇన్ ద ఫిగర్. సో మనకి ఫిగర్ లో ఉన్నట్టుగానే మనకి అపరేటస్ మొత్తం కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఈ ఫిగర్ లో ఉన్నట్టే మనం అరేంజ్ చేసుకున్నటువంటి ఈ సెటప్ ఏంటంటే టూ సెట్స్ మనం అరేంజ్ చేయాలి, టూ సెట్స్. సో టూ సెట్స్ అనేవి కంపల్సరీ, ఇలాంటిదే మళ్ళీ ఇంకొక సెట్ ఒకటి మనం తయారు చేసి ఈ టూ సెట్స్ ఎందుకనేది కూడా మనకి ఈ వీడియో రావడం జరుగుతుంది. సో అయితే మనకి పటంలో చూపిన విధంగా పరికరాలను సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి పరికరాలు, ఇలా సిద్ధం చేసుకున్న పరికరాలు ఏంటంటే రెండు అమెరికలను తీసుకోవాలి. రెండు అమెరికలు ఎందుకు తీసుకోవాలి, రెండు అమెరికలు, ఒకటి ఎండలో సన్లైట్ లో పెడతాం, ఇంకో సెటప్ మనం డార్క్ ప్లేస్ లో పెడతాం. అంటే ఇక్కడ మనకి ఫోటోన్ జరిగినప్పుడే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని నిర్ధారించాలంటే సన్లైట్ ఉంటేనే ఫోటోన్ జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఒక సెటప్ సన్లైట్ లోని ఇంకో సెటప్ డార్క్ ప్లేస్ లో పెట్టడం వల్ల ఎందులో మనకి ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి రెండు సెట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఇటువంటి ఆపరేటర్స్ ఏంటంటే రెండు సెట్స్ మనం రెడీ చేసుకుని ఒకటి డార్క్ ప్లేస్ లో ఒకటేమో సన్లైట్ లో పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ సెటప్ ఎలా పెట్టడం చూడండి, మనకి వాటర్ ప్లాంట్, మనకి వాటర్ ఏదైతే ఉందో వాటర్ లో ఉండేటటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో హైడ్రిల్లా ఆర్ ఇంకోటి ఎలోడియా, ఎలోడియా హైడ్రిల్ రెండు కూడా మనకి వాటర్ ప్లాంట్సే. ఎలోడియా తీసుకున్న పర్లేదు, హైడ్రిల్లా తీసుకున్న పర్లేదు, కానీ ఎక్స్పెరిమెంట్ మనం ఎక్కువ హైడ్రిల్లా అంటాం కాబట్టి దీన్నే మనం మెన్షన్ చేస్తాం, హైడ్రిల్లా. సో మనకి హైడ్రిల్లా ప్లాంట్ అనేది ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఈ హైడ్రిల్లా ప్లాంట్ అనేది వాటర్ లో ఉంటుంది. సో వాటర్ లో ఉంటూ దీనికి రూట్ సిస్టమ్ అది ఏమి ఉండదు. సో అంటే నీటి యొక్క అడుగు భాగంలోనే ఉంటుంది, చెరువుల్లోనూ వాటిలోనూ నీటి యొక్క అడుగు భాగంలో ఉంటుంది. అడుగు భాగంలో ఉన్నప్పటికీ కూడా దీనికి ఎటువంటి వేరు వ్యవస్థ ఉండదు, అది సాయిల్ తో అది అసలు అటాచ్మెంట్ ఉండదు. సో సాయిల్ కనెక్ట్ అయి ఉండదు, అంటే భూమికి మృతికి ఏదైతే దానికి కనెక్ట్ అయి ఉండకుండా జస్ట్ అలా పడి ఉంటుంది అంతే, దాని మీద మృతికి మీద ఉంటుంది. సో అలా కంప్లీట్ గా వాటర్ లో కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా వాటర్ లో ఉంటూ అంటే వాటర్ ప్లాంట్స్ అని చాలా టైప్స్ ఉంటాయి. సో అందులో మనకి హైడ్రిల్లా అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం చెప్పేది, ఎందుకంటే ఇది నీటిలో పూర్తిగా మునిగి ఉండి అంటే అవలంబితంగా ఉన్నటువంటి మొక్కలు అంటాం. ఇవి నీటితో నేలతో ఎటువంటి సంబంధం ఉండదు. సో నీటి యొక్క అడుగు భాగం ఉన్న నేల దగ్గర ఉన్నప్పటికీ కూడా
వేరు వ్యవస్థ ఏర్పరచుకుని అంటుకోం. కాబట్టి ఇటువంటి మొక్కలైతే మనకి ఎక్స్పెరిమెంట్ కి ఈజీ, ఎందుకంటే రూట్ సిస్టమ్ ఉండదు, ఏమి ఉండదు, కంప్లీట్ గా వాటర్ ఉండదు. ఇక్కడ కూడా మనం చేసేది ఏంటి, దీనికి రూట్ ఏముండదు, సాయిల్ ఏమి మనం సెట్ చేయం. సో కాబట్టి ఇది కూడా డైరెక్ట్ గా వాటర్ లో పెడతాం. కాబట్టి ఇటువంటి ప్లాంట్స్ అయితేనేమో ఈ టెస్ట్ కి యూజ్ఫుల్ అని చెప్పేసి అని హైడ్రల్లా ప్లాంట్ పెట్టడం జరిగింది. సో హైడ్రల్లా ప్లాంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇది వాటర్ లో ఉంటుంది కానీ సబ్మెర్జ్డ్ అంటాం, అంటే వాటర్ లో ఉండదు కానీ సాయిల్ కి దీనికి ఎటువంటి కనెక్షన్ ఉండదు, దీనిలో రూట్ సిస్టమ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ మనకంటే ఇలా పొడవుగా స్టెమ్ ఉంది, స్టెమ్ మనకేంటే లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి అంతే. సో ఈ స్ట్రక్చర్ మాత్రం ఉంది, దీనికి సాయిల్ తో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఇటువంటి ప్లాంట్స్ అయితే మాత్రం మన ఎక్స్పెరిమెంట్ కి యూజ్ అవుతాయని చెప్పి హైడ్రల్లా ప్లాంట్ మనం తీసుకోవడం జరిగింది. సో హైడ్రల్లా ప్లాంట్ కానీ ఇంకోటి ఎలోడియా, సేమ్ ఎలోడియా కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ప్లాంట్స్ అయినటువంటి హైడ్రల్లా ఆర్ ఎలోడియా అనేది ఇన్ ఏ షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్, షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ లో మనం పెట్టాలి. షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ లో ఎందుకు పెట్టాలి, సో ఎందుకు పెట్టాలని మనకి లాస్ట్ అయ్యేసరికి మీకు అర్థమవుతుంది. సో అదేంటంటే షార్ట్ స్టెమ్డ్ అలాగే లాంగ్ స్టెమ్డ్ ఉన్నటువంటి ఫన్నెల్ అయితే కొద్ది ప్రాబ్లం అవుతుంది. సో అది కంపల్సరీ మనం ఏమవాలి, షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ అంటే నీటి మొక్కలైన హైడ్రల్లా గానీ ఎలోడియా గానీ రెండు మొక్కలు ఏదో మొక్కను తీసుకుని పొట్టి కాడ కలిగిన కరాటలో ఉంచాలి. పొడవు కాడ తీసుకోవడం, పొట్టిగా ఉన్నటువంటి కాడ కలిగిన కరాటలను మనం తీసుకోవడం జరిగింది. సో అయితే నెక్స్ట్ ఏంటంటే కీప్ ఇన్ ఏ బేకర్ కంటైనింగ్ వాటర్. మొత్తం ఈ సెటప్ ఏదైతే ఉందో అంటే షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ లో మనకి హైడ్రల్లా ప్లాంట్ పెట్టాం, ఇన్సెట్ చేసాం. ఇన్సెట్ చేసినటువంటి హైడ్రల్లా ప్లాంట్ ఉంటుంది షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ మనం ఏం చేస్తాం అంటే కీప్ ఇన్ ఏ బేకర్ కంటైనింగ్ వాటర్ అంటే ఒక బేకర్ లో వాటర్ తీసుకొని ఇక్కడ మనకి ఫన్నెల్ ఉంది, ఫన్నెల్ లో మనకి హైడ్రల్లా ప్లాంట్ అనేది ఇలా పెట్టాం. పెట్టి దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వాటర్ ఉన్నటువంటి బేకర్ లో పెడతాం. సో మనకి గరాటును, ఏ గరాటును, హైడ్రల్లా మొక్కతో ఉన్నటువంటి పొట్టి కరగిన గరాటును మొక్కతో సహా, అంటే గరాటును మొక్కతో సహా ఏం చేస్తున్నాం మనం, నీరు ఉన్న బేకర్ లో ఉంచాలి. సో ఇది బేకర్, ఇది బేకర్ లో నీరు వేసి నీటిలో మనం దీన్ని ఉంచడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తాం మనం పట్టలో అంటే ఇటువంటి పరికరాలు రెండు సెట్ చేయాలి. ఈ పరికరాలు సెట్ చేయాలంటే మనకి వాటర్ ప్లాంట్, హైడ్రల్లా ప్లాంట్ కానీ ఎలోడియా కానీ తీసుకొని మనం ఏం చేస్తాం అంటే షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ లో పెట్టి ఈ ఫన్నెల్ తీసుకొచ్చి మనం ఏంటంటే వాటర్ ఉన్నటువంటి బేకర్ లో పెట్టడం జరిగింది. సో తర్వాత ఏం చేయాలంటే ఇన్వర్ట్ ఏ టెస్ట్ ట్యూబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫన్నెల్. మనకి ఫన్నెల్ తాలూకా స్టెమ్ ఏదైతే ఉందో, సో ఇన్వర్ట్ ఏ టెస్ట్ ట్యూబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫన్నెల్ అంటే పరీక్ష నాళిక నిండా నీరు తీసుకొని గరాట కాడపై బోల్ ఇన్వర్ట్ చేయాలి, అంటే రివర్స్ లో పెట్టాలి. సో టెస్ట్ ట్యూబ్ మనం యాక్చువల్ గా మనం తిరిగేసి ఉంటుంది, దీనిలో మనం ఫుల్ గా వాటర్ నింపి దాన్ని ఇన్వర్ట్ చేసి అంటే తిరగేసి మనం ఈ ఫన్నెల్ పైన, ఈ ఫన్నెల్ తాలూకా స్టెమ్ ఏదైతే ఉందో స్టెమ్ పైన, ఈ ఫన్నెల్ తాలూకా స్టెమ్ పైన దాన్ని ఉంచాలి. అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి, పరీక్ష నాళికని ఏదో మనకి టెస్ట్ ట్యూబ్ అనుకున్నామో, టెస్ట్ ట్యూబ్ అనేది ఇది టెస్ట్ ట్యూబ్. సో టెస్ట్ ట్యూబ్ నిండా మనకి ఫుల్ వాటర్ తీసుకొని దాన్ని ఇన్వర్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వర్ట్ చేయాలి, ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫన్నెల్, ఫన్నెల్ తాలూకా స్టెమ్ పైన దాన్ని బోర్లించినట్టు పెట్టాలి. సో పరీక్ష నాళిక నిండా నీరు తీసుకుని కాడపై, గరాట కాడపై దాన్ని బోర్లించడం అనేది చేయాలి. సో ఇది నాకు నెక్స్ట్ చేసేటువంటి ప్రాసెస్. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇన్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద బేకర్ ఈజ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ స్టెమ్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ ఫనెల్. మనకి ఫనెల్ కూడా ఇన్వర్ట్ చేసి పెట్టాం, తిరిగేసి పెట్టాం, టెస్ట్ ట్యూబ్ కూడా మనం తిరిగేసి పెట్టాం. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద బేకర్, బేకర్ లో ఉన్నటువంటి లెవెల్ ఏదైతే ఉందో, వాటర్ లెవెల్ ఏదైతే ఉందో, ఇన్ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద బేకర్ ఈజ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ స్టెమ్ ఆఫ్ ద ఇన్వర్టెడ్ ఫనెల్. ఫనెల్ తిరిగేసి పెట్టిన ఫనెల్ లో ఉన్నటువంటి ఫనెల్ తాలూకా స్టెమ్ యొక్క ఈ లెవెల్ కంటే బేకర్ లో ఉన్న వాటర్ లో ఎప్పుడు హైగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. సో ఈ ఫనెల్ తాలూకా ఇన్వర్టెడ్ ఫనెల్ తాలూకా స్టెమ్ ఏదైతే స్టెమ్ లెవెల్ కంటే బేకర్ లో ఉన్న వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండాలి, ఎబో అని చెప్పాడు. అందుకని మనకి ఎప్పుడో జరిగింది ఎబోవ్ ద లెవెల్ ఆఫ్ ద స్టెమ్ అంటే బేకర్ లోని నీటి మట్టం గరాటు కాడ కన్నా పైకి ఉండే విధంగా చూడాలి. గరాటు కాడ ఎక్కడ ఆగిపోయింది కానీ బేకర్ లో నీటి లెవెల్ ఎక్కువ వరకు ఉంది, అంటే గరాటు కాడ కంటే బేకర్ లోని నీటి యొక్క మట్టం ఎక్కువగా ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీగా ఈ విధంగానే మనం పెట్టాలి. సో ఇది మనకి నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్. సో దీని తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే చూడండి, ప్లేస్ వన్ అపరేటస్ ఇన్ సన్ అండ్ అదర్ ఇన్ డార్క్ ప్లేస్. మనకి ఈ సెటప్ ఎలా సెట్ చేసుకుందాం, మొత్తం చెప్పినంత కూడా సెటప్ అంతా మనం తయారు చేసుకుని ఒకదాన్ని ఏం చేస్తాం అంటే ఒక సెటప్ మనం సన్లైట్ లో పెట్టాం, ఇంకొక దాన్ని మనం ఏం చేస్తాం డార్క్ ప్లేస్ లో పెట్టాం. ఇలా రెండింటిని కూడా వేరు వేరుగా పెట్టి ఎంత అంటే 2-3 అవర్స్ దాన్ని అలా వదిలేయాలి. సో 2 అంటే ఈ అమరికను సూర్యరశ్మిలో ఒకటి, మరో దాన్ని చీకట్లోనూ పెట్టాలి. ఇలా పెట్టి ఒక 2-3 అవర్స్ మనం దాన్ని 2-3 గంటల సేపు దాన్ని ఒక దాన్ని ఎండలోనూ ఒక దాన్ని నీళ్ళలోనూ అంటే చీకట్లో నుంచి అది వదిలేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాస్,
దట్ విల్ కలెక్ట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. సో టెస్ట్ ట్యూబ్ లో ఇక్కడ మనకి హైడ్రిల్లా ప్లాంట్ నుంచి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఎయిర్ బబుల్స్ అలా మనకి ఏమవుతుంది టెస్ట్ ట్యూబ్ పైన ఉన్నటువంటి ఆ ఎంటీ స్పేస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ లెవెల్ కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే ఈ ఫోటో ఏం జరుగుతుంది సన్లైట్ అంటే సన్లైట్ లో ఉన్న దాంట్లో మనం చూడండి సన్లైట్ లో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ లోనే మనకి ఎక్కువ గ్యాస్ అని కలెక్ట్ అవుతుంది. ఎందుకంటే సన్లైట్ లో ఉన్నప్పుడు ఫోటోజన్ లో కొంత వాటర్ ని యూజ్ చేసుకుని కాబట్టి వాటర్ లెవెల్ కొద్ది తగ్గుతుంది. తగ్గి మనకి ఏమవుతుంది ఈ ఎయిర్ బబుల్స్ అన్ని కూడా పైకి వెళ్ళి అది గ్యాస్ తో నిండడం అని జరుగుతుంది. అంటే టెస్ట్ ట్యూబ్ యొక్క చివరి భాగం మనం ఏంటంటే గ్యాస్ తో నిండు. ఏ గ్యాస్ దట్ విల్ కలెక్ట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ సన్లైట్ లో ఉన్న దాంట్లో. సో పరీక్ష నాళిక గాలితో నిండడం గమనించవచ్చు. కింద నుంచి ఎయిర్ బబుల్స్ వచ్చి పైన మనకి ఏమవుతుంది టెస్ట్ ట్యూబ్ అంతా కూడా ఎయిర్ తో మనకి ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గ్యాస్ ఏ గ్యాస్ మనకి సన్లైట్ లో ఉండడంలోనే ఎక్కువ జరిగింది. గాలితో ఉండడంలో సన్లైట్ లేదు కాబట్టి ఫోటో జరుపుకోలేదు కాబట్టి మనకి ఎయిర్ బబుల్స్ రాలేదు, ఆ ఎయిర్ కూడా ఫామ్ అవ్వలేదు. కానీ సన్లైట్ లో ఉన్న దానిలో మనకి ఫోటో జరగడం వల్ల మనకి బబుల్స్ ఫామ్ అయ్యి పైన మనకి ఫిల్ అయింది. అయితే ఈ గ్యాస్ ఏంటి, ఇది ఆక్సిజన్ కాదా అని టెస్ట్ చేయడం కోసం ఏంటంటే దాన్ని టెస్ట్ ద గ్యాస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బై ఇన్సర్టింగ్ ఏ గ్లోయింగ్ మ్యాస్టిక్. సో వెలుగుతున్నటువంటి అంటే టెస్ట్ ట్యూబ్ లోకి మనకి వెలుగుతున్నటువంటి ఒక మ్యాస్టిక్ పెడితే మనకి అంటే విచ్ విడ్ బరెస్ట్ ఇన్ ద ఫ్లేమ్స్ ఇంకా ఎక్కువగా అది మనం జరిగింది. అంటే మన ఆ ఫ్లేమ్ అనేది ఇంకా పెరిగింది అనమాట. సో ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఏవో ఆటోమేటిక్ గా ఆక్సిజన్ అని మనం ఐడెంటిఫై. సో దట్ షోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో దాన్ని బట్టి మనం ఏంటంటే అది ఆగిపోయింది అనుకోండి కార్బన్ డైఆక్సైడ్, కానీ అది ఆగలేదు ఇంకా 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 మండుతుంది. సో మనకి ఈ వాయువులో మండుతున్న అగ్గిపుల్లను కానీ అది అగరబత్తిని ఉంచినప్పుడు ఆ కాంతివంతంగా మండడం గమనించవచ్చు. ఇంకా కాంతివంతంగా మండింది అది. సో దీన్ని బట్టి ఏంటంటే వెలువైనటువంటి వాయువు పెట్టిన ఆక్సిజన్ గా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది తిరిగేస్తుంది, ఈ గ్యాస్ పైన ఉంది, దీనిలో మనం ఎలా మ్యాస్టిక్ పెడతాం? సో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. అయితే ఇక్కడ మనకి అందుకనే కింద క్వశ్చన్ కూడా మనకి అరేజ్ చేసి టెక్స్ట్ బుక్ లో ఈ ఫనెల్ ని టెస్ట్ ట్యూబ్ ని మనం ఎలా బయట తీస్తాం గ్యాస్ మనకి పోకుండా. అందుకనే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, అందుకనే షార్ట్ స్టెమ్ ఫనెల్ అని చెప్పుకున్నాం. అంటే ఫనెల్ తాలూకు స్టెమ్ పొట్టిగా ఉన్నప్పుడు ఈ స్టెమ్ లెవెల్ కంటే బేకర్లో లెవెల్ మనం ఎక్కువగా ఉండాలని కూడా చూసుకున్నాం. అంటే ఈ రెండు పాయింట్ల వల్ల మనకి ఏంటంటే ఇది షార్ట్ స్టెమ్ అనుకోండి, మనం ఇది వాటర్ లో ఉన్నప్పుడే మనం టెస్ట్ ట్యూబ్ ని పక్క తీయచ్చు. సో వాటర్ లో ఉంటుంది కానీ టెస్ట్ ట్యూబ్ ని పక్క తీసుకొచ్చి మనం బటన్ వేలతో టెస్ట్ ట్యూబ్ తలకి చివరిని గట్టిగా పట్టుకొని అప్పుడు బయట తీసుకొచ్చి తిరగాలి. సో ఇలా చేయడం ఏమవుతుందంటే మనకి ఇది వాటర్ లో ఉన్నంతసేపు పైన గ్యాస్ కిందకి రాదనేది చాయిస్ లేదు. సో కాబట్టి ఇది వాటర్ లో ఉన్నప్పుడే అందుకనే షార్ట్ స్టెమ్ పెట్టండి. అంటే పరీక్ష నాళిక పొట్టి కాడ ఎందుకు పెట్టాం అంటే ఈ టెస్ట్ ట్యూబ్ వాటర్ లో ఉన్నప్పుడు మనం రిమూవ్ చేయాలి, పక్క తీసుకొని అవుతుంది. సో పక్కకు తీసుకొని అప్పుడు ఏమవుతుంది బటన్ వేలతో గట్టిగా క్లోజ్ చేసి మనం టెస్ట్ ట్యూబ్ బయటకు తీసి తిరిగేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే గ్యాస్ మళ్ళీ ఏమవుతుంది వాటర్ కనుకెళ్ళి గ్యాస్ పైకి వచ్చేస్తుంది. సో తిరిగేస్తుంది. సో దీని ఇలా తిరిగేగానే మనకి ఏమవుతుంది అంటే మనకి మామూలు కింద మళ్ళీ వాటర్ వెళ్ళిపోతుంది పైకి గ్యాస్, మనం బటన్ వేలతో గట్టిగా పట్టుకుని ఉన్నాం. సో పట్టుకుంటే అప్పుడు మనం రెండు దమ్మె మ్యాస్టిక్ పెడితే అంటే ఈ షార్ట్ స్టెమ్ ఎందుకు తీసుకోమన్నాం అంటే ఈ టెస్ట్ ట్యూబ్ ను రిమూవ్ చేసి అంటే గ్యాస్ పోకుండా రిమూవ్ చేయడానికి అదే పొడవ ఉందనుకోండి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి పొట్టిగా పెడితే మనం ఈజీగా తీసుకుని దాన్ని తిరిగేసి మనం ఈ అగ్గిపుల్లలు కానీ మ్యాస్టిక్ అది పెట్టడానికి వాటికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సెటప్ అనేది చేయాలి. సో ఇది మనకి హైడ్రిల్లా ప్రయోగం. సో హైడ్రిల్లా ప్రయోగం అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది ఎస్ఎస్ అంటే 10th పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.